ఆదిలాబాద్లో అక్రమ నిర్మాణం కూల్చేస్తే హైడ్రానే. వరంగల్, మెదక్ ఇలా ఎక్కడ కూల్చివేతలు జరిగినా చివరికి ప్రైవేట్ వ్యక్తులు ఏదైనా కూల్చుకున్నా ఇదిగో హైడ్రా నిర్వాహకం అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మూసీని క్లియర్ చేసేందుకు మార్కింగ్ వేస్తోంది హైడ్రా కాదు, కానీ హైడ్రా పేరుతో అక్కడ జరుగుతున్న రచ్చ రాజకీయం అంత ఇంత కాదు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఓ చెరువులో కట్టిన ఇంటిని డిటోనేటర్లతో పేల్చేస్తారు, అది హైడ్రా కాదు కానీ హైడ్రాని కూల్చేసిందని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూల్చేవేత అంటే హైడ్రా పేరు వాడేస్తున్నారు. హైడ్రా అనేదానికి ఓ పరిధి ఉంది, అది హైదరాబాద్ దాటిపోవటానికి అవకాశం లేదు, అయినా కనీస అవగాహన లేకుండా ప్రచారాలు చేస్తున్నారు. ఈ భయానక ప్రచారం చివరికి ఏమి తెలియని అమాయకుల్ని ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తుంది. ఎఫ్డిఎల్ పరిధిలో లేనప్పటికీ ఉన్నట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేసి కూల్చేస్తారని హడావిడి చేయడంతో కూకట్పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనికి హైడ్రానే కారణం అనటం ప్రారంభించారు. ఇక సంచలనం కోసం హైడ్రా పేరును వాడుకునే యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ప్రచారాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. శనివారం వస్తే పెద్ద ఎత్తున కూల్చివేతలుంటాయని ఊహించుకొని ఇష్టం వచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్నారు, హైడ్రా ఫోబియాను పెంచుతున్నారు. ఇది మంచికో చెడుకో కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరు వినిపిస్తోంది.